వెల్కమ్ టు కాలి ఫ్యామిలీ. టుడే స్పెషల్ చికెన్ ఫ్రై చేసుకున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. చూద్దామా ఈ చికెన్ చూడు ఎంత బాగా కలర్ఫుల్గా రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామా ఏమేమి కావాలో ఈ చికెన్ ఫ్రైకి. మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ ఎక్కించుకున్నాము. కొంచెం ఫ్రై కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను 1/2 కిలో చేస్తున్నాను. నాలుగు స్పూన్లు వేసిన నేను, ఎందుకంటే ఆ 4 నిక్క చెక్క అని మరి ఒక్కసారి ఎక్కువ వేస్తావు కదా అని. అది కామన్ కదా. ఫ్రై చేస్తున్న పప్పు ఉంది, 3 యాలకులు, లవంగ చెక్క 5, అవి కొంచెం చెక్క వేసేద్దాం. ఎక్కింది కదా. నేను చికెన్ కడిగి పెట్టుకున్నా. నేను చిన్న పీసులు కొట్టించినాను ఎందుకంటే ఫ్రై కదా బాగుంటుందని. ఇది సింపుల్ ఉండదు, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు కదా. మా ఉప్పు కారము మసాలా అయితే ఆల్రెడీ బయట మనకు దొరుకుతుంది. చికెన్ వేసిన తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు మీకు తగినంటే. నేను 1 స్పూన్ వేస్తున్నా, చూసి నేను మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం చెక్క లవంగాల పొడి. ఇది బాగా చేసుకోవచ్చు ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఆప్షనల్ మిరియాల పొడి, స్మెల్ రాకుండా ఉండాలని నేను వేస్తున్నాను. ఒకసారి మనం కలుపుకుందాము. మనకు వాటర్ అనేది ఏం అవసరం లేదు దీంట్లో. ఇప్పుడు మనం క్లోజ్ చేసి పెట్టినామంటే వాటర్ వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది. నేను మసాలా ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాను. బయట దొరుకుతాయి, అదే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా దొరుకుతుంది, మిరాల పొడి, చెక్కలు అన్నీ దొరుకుతాయి, ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. రసంలోకి కానీ ట్రై బాగుంటుంది. ఇప్పుడు మూత వేసుకొని క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ నేను క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. నేను మీడియం ఫ్లేమా హై ఫ్లేమా? లేదు మీడియమా. మీడియం పెట్టేస్తున్నాను. ఓకే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం మీడియం కాదు, సిమ్ కాదు, మీడియం. ఇదో నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. అల్లము, ఎల్లిపాయలు, కొంచెం చెక్క, లవంగ, కొబ్బరి, కొత్తిమీర, కొంచెం కొబ్బరి వేసి పెట్టుకున్నాను. తీసి పెట్టుకున్నా ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ పట్టి పెట్టుకుంటా. వేరే కూరగాయలు ఉంటాయి కదా పాప స్కూల్ పోయే లోపల బాక్స్ కోసం అని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మనం చెక్క లవంగ వేసి పట్టుకున్నామంటే స్మెల్ రాదు, మసాలా చెడిపోదు, బాగుంటుంది. ఓకే, 5 నిమిషాల తర్వాత వాటర్ వచ్చింది. మాకు వాటర్ వచ్చేది అదే, ఏం కనపడదు. ఫ్రై అయిన తర్వాత తింటామంటే కొంచెం మెత్త, ముక్కు కూడా అంతలోపు మెత్త పడింది, వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మనకి. కొంచెం పుదీనా వేస్తున్నాను నేను, ఇప్పుడు బాగా పట్టుకుంటుందని. మళ్ళీ లాస్ట్ ఒక 2 మినిట్స్ ఇంకా వచ్చింది. ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడు కదా, వాటర్ రాయాల్సిన అవసరం లేదు, అంతా అలాగే ఉడికిపోయింది కూడా. మరి టమాటా ఒక టమాటా, మా షెఫ్ ముందు ఇప్పుడే ఏమన్నాడు మసాలా ఇప్పుడు వేస్తేనే బాగా పట్టుకుంటుంది. చాలా షెఫ్ ఎస్ ఎస్, నాకు మా నాన్న బాగా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు టమాటా వేసుకున్నాం కదా మసాలా, అవి వేస్తాం. వన్ టూ, కొంచెం 3 కాదు, కొంచెం తక్కువ 3కి. మీరు మసాలా తినే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోండి కదమ్మా. తినకుండా మసాలా తగ్గించుకోవాలనుకుంటే 2 సరిపోతుంది, 3 పడతాయి, 2 వేసినా ఓకే. లేకుంటే తక్కువ వేసుకున్నాం అనుకో మనం స్మెల్ వస్తుంది, అది గుర్తు పెట్టుకోవాలి. నీ సువాసన వచ్చింది అనుకో తినలేరు. ఇలా బాగా కలెక్ట్ అయితే ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకొని తక్కువ అయితే మళ్ళీ వేసుకోవడమే. ఒక తిన్నర పట్టింది మా 1/2 కేజీకి.
కొసరి వేయకుంటే టేస్ట్ రాదు, టేస్ట్ రాదు ఏదైనా. కలర్ఫుల్ కదా ఇప్పుడే గ్రీన్ కలర్. ఎంత వాటర్ అంతా పోవాలి ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకొని క్లోజ్ చేసుకొని పెట్టుకుందాం. ఆఫ్టర్ 3 మినిట్స్, 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ నీళ్ళు అయిపోతాయి అంటే వస్తూనే ఉన్నాయి అయిపోదా. నేను కదా ఇక్కడ ఫ్రై కావాలి, ముక్క పీసు మెత్తగా ఉండాలన్నావు కదా, కాబట్టి మనం మూత వేసుకుంటే ఇట్లా ఇంకా పచ్చిమిరపకాయలు వేసిన పచ్చి పచ్చగా ఉంటుంది అదే ఒకసారి చేయను చేసుకుంటాను. బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది. మిర్చి మిర్చి కలా చికెనా ఏదో ఆల్రెడీ ఉడికింది కదా పీస్ ఉడికింది నీరు పోవాలి కదా. మనం 5 మినిట్లు పెట్టి ఎక్కువ ఫ్రై చేసినాం అనుకో ఏమైతుందంటే లోపల కూడా గట్టిగా అయిపోతుంది ముక్క. మూత పెట్టి చేసుకొని చిన్న టిక్ ఇది తెలుసా పైన రోస్ట్ అవుతుంది, మూత పెట్టి ఇట్లా నీళ్ళంతా ఇరిగిపోతే లోపల ఇది స్మూత్గా బాగుంటుంది. లేకుంటే ఏంచినాం అనుకో గట్టిగా సాగినట్లు ఉంటుంది అన్నమాట. వెల్కమ్ బ్యాక్. ఒకటి రెండు కొంచెం స్పైసీ చేసుకుంటాను, 3 ఇంకా వేస్తా కదా మళ్ళీ నేను మిర్చి వేస్తాను. నాన్నకు మిర్చి వేస్తే బాగా ఇష్టం ఫ్లేవర్ కన్నా కరేపాకు. మీకు కావాలంటే ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి. కావాలంటే కాదు ఖచ్చితంగా చూడాలి. నాకైతే కారం చక్కనే ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా స్పైసీ ఉంది బాగా. ఇంకా ఒక 2 మినిట్స్ మూత వేసి పెట్టేస్తామా? మూత మూసి పెట్టుకోవాలి. కలర్ 2 మినిట్స్ కలర్ఫుల్ కలర్ఫుల్ నేను మళ్ళీ ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఫ్రైలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కలర్ గ్రీన్ ఫుల్ మళ్ళీ గ్రీన్ గ్రీన్ 5 పచ్చిమిర్చి మధ్యలోకి 2 లెక్క చిల్లిపండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొత్తిమీర, పుదీనా, పుదీనా రెడ్ గ్రీన్ కాంబినేషన్. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా ధనియాల పొడి ఈమెయిన్ ఉన్నాయని చెప్తున్నాను మా నాన్న కొంచెం రైస్లోకి కదమా కలుపుకొని లేదు ఉత్తరు తినే పాట తింటే ఆ ఇంట్లో గ్రేవీ అయిపోగొట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ పకోడా లాగా తినేసుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూను ఇది గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా, మళ్ళీ ఒకరోజు వీడియో పెడతలే ఎలా తయారు చేస్తే. ఇది కొంచెం స్మెల్ బాగుంటుంది. ఒక్కసారి లెమన్ తిన్నాను
గరం మసాలా వేసినాక, గరం మసాలా బాగుంటుంది. నేను ఒకరోజు వీడియో పెడతానండి. లెమన్ మింగుతున్నా, హాఫ్ లెమన్. ఆల్రెడీ హాఫ్ లెమన్ తో చికెన్ కడిగినాం కదా, టమాటో వేసాం, పప్పు వేస్తానండి. ప్లేట్లో వేసుకుంటా చూపియాలమ్మా. మనకి రోస్ట్ కావాలంటే కొంచెం చేస్తే ఐలో పెట్టి మా అవుతుంది. మనకి మేము చాలా అనుకున్నాము. ఫైనలీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.